రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని గత దశాబ్ది కాలం నుంచి కూడా అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ సమస్యలు పరిష్కరించడం ఘోరంగా విఫలమైంది. మరి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులందరూ కూడా వారి కుటుంబాలతో పాటు ఇతర కార్మికులందరూ కూడా చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి నేటికి 8 నెలలు అవుతున్నా కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా మరి వీళ్లకు 2013కు సంబంధించిన బాండ్ల డబ్బులు చెల్లించాలి, అలాగే వీళ్లకు సంబంధించినటువంటి 2 PRCలు, అలాగే డిఆలు, అలాగే వీళ్ళకి ఏదైతే వెల్ఫేర్ బోర్డు ఉన్నాయో ఆ వెల్ఫేర్ బోర్డు వెంటనే రద్దు చేసి యూనియన్ మొత్తాన్ని కూడా అంటే పునరుద్ధరించాలని, ముఖ్యంగా ఇట్లాంటి డిమాండ్తో పాటు సుమారుగా 30 డిమాండ్లతో మొన్న డిప్యూటీ సీఎం గారికి, అలాగే లేబర్ కమిషనర్ గారికి, ట్రాన్స్పోర్ట్స్ మినిస్టర్ గారికి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆర్టీసీ యజమాన్యం నిమ్మకు నీరే తినచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్ల ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమదోపిడికి గురవుతున్నారు. కార్మికుల హక్కులు కాలు రాస్తుంది ఈ యొక్క ఆర్టీసీ యజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27వ తారీఖు నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని డిపోలలో నిరసన తెలియజేస్తున్నాం. అలాగే మరి సెప్టెంబర్ 10 తారీకు డిమాండ్ డే కూడా చేయబోతున్నాం నిరసన కార్యకర్తలు. అలాగే అక్టోబర్ 1 తారీఖు ఇందిరా పార్క్ దగ్గర సామూహిక నిరాదీక్షలు కూడా ప్రారంభించబోతున్నాం. ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు ఆర్టీసీ కార్మికులందరూ కూడా విజయవంతం చేయాలని ఏఆర్టీసీ పరంగా పిలుపునిస్తున్నాం.